హాయ్ అండి, దిస్ ఇస్ గంగ. యా, ఆ రోజు చూశాను. చెప్పండి. ఏంటంటే మేడం, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఛానల్లో పనిచేస్తున్నాను. తీసేశారా? అయ్యో లేదండి, మీ ఛానల్లో జాబ్ ఇస్తే ఇక్కడికి. ఎందుకు? జీతం సరిపోవట్లేదా? అవునండి. అక్కడికంటే మేము తక్కువే పే చేస్తాం. పర్లేదండి. క్లియర్ గా చెప్పు, ఎందుకు చేద్దామనుకుంటున్నావు? మా రాంబాబు ఇక్కడే ఉండిపోయాడు కదండి, నేను కూడా ఇక్కడ జాయిన్ అయిపోతే ఇద్దరు కలిసి చేసుకుంటాం. ఏం చేసుకుంటారు? కెమెరామ్యాన్ గంగతావ్, రాంబాబు. జనాలందరూ అలవాటు పడిపోయారండి, స్టేట్ మొత్తం అలా ఫిక్స్ అయిపోయిందండి. స్టేట్ మొత్తం రాంబాబుకి ఫిక్స్ అయ్యారు, నీకు కాదు. అది కాదు మేడం. చూడు గంగా, రాంబాబు చాలా కాన్సన్ట్రేషన్ తో పని చేసుకుంటున్నాడు, నువ్వు వచ్చి అతన్ని డిస్టర్బ్ చేయటం నాకిష్టం లేదు. అయితే ఎవరా మేడం? నో, నువ్వే దుఃఖిస్తావే, మమ్మల్ని నువ్వే దుఃఖాలనిస్తావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అపోలో హాస్పిటల్ వెనకాల రాత్రులు కార్లు ఎందుకు ఆపుతున్నావే? మిడ్నైట్ మసాలా గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా? మేము ఫాలో అవ్వట్లేదు అనుకున్నావా? కెమెరామ్యాన్ గంగ ఇక్కడ, ఈచ్ అండ్ ఎవ్రీ ఫుటేజ్ ఉంటుంది నా దగ్గర. మా రాంబాబు కావాలే నీకు? ఇంకెవరూ దొరకలేదా? ఊర్లో అందరూ అయిపోయారా? ఏయ్ పిచ్చి పిచ్చి, ఏయ్, ఇంకోసారి మా కుర్రాడు నేసుకొని రాత్రింబవళ్ళు తిరిగిన, లంచ్ లకి డిన్నర్ లకి వాడిన సీజన్.